తెలంగాణ బాగుపడుతుందంటే యువతకు ఉద్యోగాలు వస్తుంటే ప్రతిపక్షాలు కడుపు మంటతో చూడలేకపోతున్నారని అన్నారు మంత్రి కేటీఆర్. కొంగరకలాన్లో ఫాక్స్కాన్ కంపెనీ భూమి పూజ తర్వాత బహిరంగ సభలో ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు కేటీఆర్. ఓ పార్టీ దశాబ్దాలు ఇబ్బందులు పెట్టి మళ్ళీ ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతుందన్న కేటీఆర్ మరో పార్టీ మతం పేరుతో పంచాయతీలు పెడుతోందని మండిపడ్డారు. దశాబ్దాలు పని చేయనోళ్ళు, దశాబ్దాలు కరెంట్ ఇయ్యనోళ్ళు, దశాబ్దాల పాటు సతాయించినోళ్ళు, తాగునీరు ఇవ్వకుండా సతాయించినోళ్ళు, దశాబ్దాల పాటు కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి రాకుండా సతాయించినోళ్ళు ఇలా మళ్ళా వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నారు. ఒక ఆయనేమో నిరుద్యోగ మార్చంటాడు. నేను అడుగుతా ఉన్నా, మీ మోడీ గారు చెప్పినట్టు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు నువ్వు ఇచ్చింటే 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు కనుక నువ్వు తెచ్చి ఉంటే ఎందుకు చేయాల్సి వస్తుంది నిరుద్యోగ మార్చు? ఎవరి మీద చేస్తున్నావు నిరుద్యోగ మార్చు? అక్కడ మోడీ మీద చేస్తున్నావా, ఇక్కడ కేసీఆర్ మీద చేస్తున్నావా? ఇంకొక 82-83 వేల ఉద్యోగాలది భర్తీ ప్రక్రియ నడుస్తున్నది. అవి నిండితే, ఆ ఉద్యోగాలు కూడా నింపితే కేసీఆర్కి మంచి పేరు వస్తుందని చెప్పి ఈ దౌర్భాగ్యులే పేపర్ లీక్ చేస్తారు. వీళ్ళే అందులో పోయి టీఎస్పీఎస్సీలో జొరబడి 10వ తరగతి ప్రశ్న పత్రాలు లీక్ చేసి గబ్బు చేసేది వీళ్ళే, మళ్ళీ బయటకు వచ్చి లొల్లి పెట్టేది వీళ్ళే. రాష్ట్రం బాగుపడుతుంటే చూడలేక ఏడ్చే దౌర్భాగ్యపు ప్రతిపక్షాలు ఒక తెలంగాణలోనే ఉన్నాయనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడన్నా రాష్ట్రం బాగుపడితే, మన ప్రజలు బాగుపడితే సంబరపడతారు, సంతోషపడతారు. కానీ ఇక్కడున్న ప్రతిపక్షాలు మాత్రం పాలమూరు పచ్చబడుతుంటే, రంగారెడ్డికి నీళ్ళు వస్తుంటే వీళ్లకు కడుపు మండుతున్నది. ఇక్కడుండే మన పిల్లలకు కొలువులు వస్తుంటే 2,20,000 ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారు నింపుతుంటే కడుపు మండి పేపర్ లీకేజీలు కూడా వాళ్లే చేస్తూ ఉన్నారు. ఒక పార్టీ వాళ్ళేమో మత పిచ్చోళ్ళు, వాళ్ళకు సందు దొరికితే హిందూ ముస్లిం పంచాయతీ, హిందూ క్రిస్టియన్ పంచాయతీ, ఈ పని తప్ప ఇంకోటి చేత కాదు. ఇంకొక మంచి మాట, నిర్మాణాత్మకమైన మాట ఉండదు. ఎంతసేపు ఇది తవ్వుదాం, అది గులగొడదాం, అది బంద్ చేద్దాం, ఇది బంద్ చేద్దాం, ఆ దిక్కుమాల దంద తప్ప ఇంకోటి ఉండదు.